మీనరాశి వారికి ఈ వారం జనవరి పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాన్ని కనుక గమనించినట్లయితే అనుకోని సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో కూడాను కడు జాగరూకత అవసరం మీ నిర్ణయాలు ఇతరులకు కించిత్ బాధను కలిగించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్క నిర్ణయం వెనకాల అంతశత్రు ప్రభావం లేకుండా మీరు జాగ్రత్త వహించడం అవసరం కొంగర్త వ్యాపారాదులు చేసేటప్పుడు ఆచితూచి వేయటం చాలా అవసరం వర్గాల నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లను తగ్గించుకోవటానికి మీరు దేవతా దర్శనం చేయటం చాలా మంచిది దేవతా ఆరాధన దైవ దర్శనాలు తీర్థయాత్రలు మీకు మానసిక శాంతిని చేకూర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ రాశివారు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించడానికి ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అభిషేకార్చన నిర్వహించడం చాలా మంచిది వీరికి గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి వీరు గులాబీ రంగు వన్నే కలిగినటువంటి దుస్తులు ధరించడం సర్వవిధ శ్రేయోదాయకం ఏది ఏమైనప్పటికీ గ్రహ నక్షత్ర మాలికాధరుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణాగరాక్ష విక్షణాలు ప్రతి రాశి వారికి కలగాలని మీరు ఆచరించేటువంటి సన్మార్గ లక్షణాలు మీకు శ్రీరామరక్షగా ఉంటాయని అందుకే ప్రతి ఒక్కరూ కూడాను నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి నిద్రకు ఉపక్రమించండి నిద్ర నుంచి లేవగానే హరి ఓం అని చెప్పేసి తప్పనిసరిగా ధ్యానం చేస్తూ నిద్ర నుంచి లేవండి మీరు నడిచేటప్పుడు నిద్రించి లేవగానే ఉత్తర దిశ వైపు నాలుగు అడుగులు వేసి నడవండి ప్రతి రాశివారు మీకు పురోవృద్ధి కలిగి తీరుతుంది ఇది మన సాంప్రదాయ లక్షణం సంప్రదాయాన్ని పరిరక్షిద్దాం భావితరాలకు అదృష్టాన్ని ప్రసాదిద్దాం సర్వే జనా భవంతు